ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేవేళ్ల సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ డిక్లరేషన్ మర్చిపోయారని విమర్శించారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు బీజేపీ నాయకులతో కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఎస్సీ హాస్టల్ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని కోడి రమేష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు చేవెళ్ల బహిరంగ సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వస్తే ఎస్సీ డిక్లరేషన్ చేస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 10 నెలలు కావడుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో వాటిని నెరవేర్చడం లేదు. మరి అవి వెంటనే నెరవేర్చాలని మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము అడుగుతున్నాం, మేము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఈ దళితులకు మీరు ఒరగబెట్టింది ఏం లేదు. మా అదృష్టం ఏంటంటే ఈ మంచిర్యాల జిల్లాలో 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అటు చూస్తే బెల్లంపల్లి, ఇద్దరు దళిత ఎమ్మెల్యే. మా అదృష్టం ఇంకా ఏంటంటే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అసెంబ్లీలో. మరి ముఖ్యమంత్రి గారు, మీరు ఎస్సీ డిక్లరేషన్ పేరుతో మనం అధికారంలోకి వచ్చినాం, దయచేసి అదన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంత ఉన్నదని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడరు కానీ కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతారు. అరే ఫస్ట్ నీ ఇల్లు చూసుకోవయ్యా బాబు అని అంటే వాళ్ళు దేశం